హాయ్ హలో ఫ్రెండ్స్, బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ స్వాగతం. మరొక ఎపిసోడ్ కి సుస్వాగతం. బైబిల్లో చూసినట్లయితే ప్రతి ఒక్క మాట మన హృదయాన్ని తాకే విధంగా ఉంటుంది. సో దయచేసి ఇలాంటి వాక్యాల కోసం మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లేవియకాండము 26వ అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసెదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఎలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలాకాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినైయుందును. మీరు నాకు ప్రజలైయుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవచేసితిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మను ఏలెదరు. మిమ్మను ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతులుగా మిమ్మను దండించెదను. మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసెదను. మీ బలము ఉడిగిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతులుగా మిమ్మను బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మను సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మను కొద్ది మందిగా చేయను. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 అంతలుగా మిమ్మను దండించెదను. మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులను రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మను దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసెదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసెదను.
మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసుదును, మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మను చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదును. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడయ్యుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకుని పోవచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీదనొకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయేదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయను. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొని ఎడల అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఎలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయకొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి ప్రార్థన అవసరం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం.